హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరినీ ఎక్కడికి తీసుకొచ్చాను, ఏదో బండి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను దసరా కోసం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట, భీమవరము. ఇది సోమేశ్వర స్వామి గుడి ఎదురుగా ఉన్న బజ్జీ మిక్చర్ బండి. ఇక్కడ వచ్చి ఈ బండి దగ్గర ఏది ఫేమస్ ఉందో దాన్ని అడుగుతున్నాను వాళ్ళని. ఏది ఫేమస్ ఉందో అది మిక్చర్ చేయండి, బజ్జీ మిక్చర్ అని అడుగుతున్నాను. బజ్జీ మిక్చర్ అంటే చాలామందికి తెలియపోవచ్చు అండి, భీమవరంలో బజ్జీ మిక్చర్ అనేది భీమవరం బజ్జీ మిక్చరు చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖచ్చితంగా దాన్ని టేస్ట్ చేసి తినాలి అనుకుంటారు. మీలో ఎవరైనా ఇంతకు ముందే టేస్ట్ చేసినట్టయితే కామెంట్ చేయండి, మీరు తిన్నారా, మీకు నచ్చిందా లేదా అనేది. మేమైతే చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం కాబట్టి మాకు ఆ టేస్ట్కి మేము బాగా అలవాటు పడిపోయాము. వెళ్ళిన ప్రతిసారి కూడా మేము ఖచ్చితంగా టేస్ట్ చేసి వస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఇక్కడెక్కడ దొరకదు కదా, ఇది భీమవరంలోనే ఇది ఫేమస్గా దొరుకుతుంది. ఈ బండి దగ్గర రెండు రకాల మిక్చర్లు ఫేమస్, ఒకటి ఏంటంటే కట్ బజ్జీ మిక్చర్, ఒకటి ఇంకోటి వచ్చి కార్న్స్ తోటి మిక్స్డ్ ఐటమ్స్ అన్నీ వేసి ఈ మసాలా మిక్చర్ ఒకటి చేశారు. రెండు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఏంటి అంటే మనం ఎన్ని పిజ్జాలు తిన్నా, బర్గర్లు తిన్నా, కేఎఫ్సీలకు వెళ్ళినా ఈ బజ్జీ మిక్చర్ని అసలు ఏది ఏ టెస్ట్ కూడా బీటౌట్ చేయలేదన్నమాట. మీలో ఎవరైనా భీమవరం దగ్గర రిలేటివ్స్ ఉండి ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా దీన్ని అయితే టేస్ట్ చేయండి, మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడి తింటారు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి ఏంటంటే స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఎక్కువ కాస్ట్లీగా, ఇప్పుడులాగా కేఎఫ్సీలు మనకేంటంటే పెద్ద పెద్ద బర్గర్లు పిజ్జాలు ఇలాంటి దొరికే షాపులు ఏముండవు కదా. చిన్నప్పటి నుంచి ఇలా మిక్చర్లు కానీ ఇలాంటివి ఫుడ్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉండేవాళ్ళము. మన వైపు కూడా ఇలాంటి మాకు వెస్ట్ గోదావరి వైపు ఏంటంటే ఎక్కువ ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ని ఉంటాయన్నమాట. ఇప్పటిలాగా పానీపూరీలు అలాంటివి అవైలబిలిటీ లేవు కదా. ఇప్పుడు పానీపూరి వచ్చినా పిజ్జా బర్గర్లు వచ్చినా కూడా ఈ బజ్జీ మిక్చర్ని ఏది కూడా బీటౌట్ చేయలేదన్నమాట. ఖచ్చితంగా మీ అందరూ కూడా టేస్ట్ చేయండి, మీకు ఎవరైనా ఈ వెళ్ళే అవైలబిలిటీ ఉన్నట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీ అందరి కోసం ఎందుకో ఈ వీడియో షేర్ చేయాలనిపించింది నాకు. నాకు చిన్నప్పుడు తిన్న రోజులు కూడా గుర్తొచ్చాయి అన్నమాట. వెళ్ళిన ప్రతిసారి టేస్ట్ చేస్తూ ఉంటాము, ప్రతిసారి కూడా మిస్ అయిపోతున్నాను. ఉన్నన్ని రోజులు 3 డేస్ ఉంటే 3 డేస్ బయట నుంచి తెప్పించుకొని తినడము, వెళ్ళినప్పుడు బయటకు కుదిరినప్పుడల్లా వెళ్ళి తినడం జరుగుతుందన్నమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి చిన్నప్పుడు కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, కొన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాం కొన్నాటికి. అలానే నేను ఈ బజ్జీ మిక్చర్ని చాలా ఇష్టపడతానండి, చాలా బాగా నచ్చుతుంది అన్నమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు దీన్ని. మన బజ్జీ మిక్చర్ అయితే రెడీ అయిపోయింది, పొట్లంలో కట్టేసి చక్కగా ఇచ్చేస్తారు. తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. రెడీ అయిపోయింది, ఇచ్చేసారు. చూసారు కదండి, బజ్జీ మిక్చర్ అయితే అద్భుతంగా ఉండింది. మీకు కనుక నేను చూపించిన ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.